గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో రాగి సంకటిని తయారు చేసుకుందాం. ఆ రాగి సంకటిని ఉపయోగించి రాగి మజ్జిగ కూడా తయారు చేసుకుందాం. ముందుగా రాగి సంకటిని ఏ రకంగా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: రాగి పిండి 1/2 కప్పు, 40 గ్రాములు, ఉప్పు 1/2 టీ స్పూను, నీళ్లు 1 కప్పు, 200 మిల్లీలీటర్లు. ఇప్పుడు రాగి సంకటిని తయారు చేయటం చూద్దాం. ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి రాగి పిండిని వేసుకోండి. ఆ పైన ఉప్పు కూడా వేయండి. ఆ తర్వాత ఇందులో నీళ్లు పోసుకుని విస్కిని ఉపయోగించి స్మూత్ మిక్స్చర్ తయారు చేసుకోండి. ఉండలు అవి లేకుండా మిశ్రమం స్మూత్గా ఉండాలి. ఆ రకంగా తిప్పుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. ఈ బౌల్ని తీసుకువెళ్ళి స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉడికించండి. ఒక స్పూన్ తీసుకుని కలుపుతూ ఉడికించండి. మిశ్రమం స్మూత్గా రావాలంటే కలుపుతూ ఉండటం ముఖ్యం. కాసేపు అయ్యేసరికి గమనిస్తారు, మిశ్రమం చిక్కబడుతోంది. మరి కాస్త చిక్కబడేదాకా కలుపుకుంటూ ఉడికించండి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మరింత చిక్కబడుతుంది కాబట్టి కాస్త పల్చగా ఉండంగానే స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఈ మిశ్రమాన్ని కాసేపు తిప్పుతూ ఉన్నారంటే స్మూత్గా తయారవుతుంది. ఇక్కడ చూస్తున్నారు, రాగి సంకటి తయారైంది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి మార్చుకోండి. రాగి పిండితో రాగి సంకటిని తయారు చేసుకున్నట్టు సజ్జ పిండితో సజ్జ సంకటి, అలాగే జొన్న పిండితో జొన్న సంకటి కూడా తయారు చేసుకోవచ్చు. ఈ రాగి సంకటిలో పెరుగు వేసుకుని ఆ పైన ఆవకాయ ముక్క నంచుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ రాగి సంకటిని ఉపయోగించి రాగి లస్సీ, రాగి షేక్, రాగి స్మూతీ ఇలాంటివి ఎన్నో తయారు చేసుకోవచ్చు. ఇక్కడ రాగి లస్సీ తయారు చేయటం చూద్దాం. రాగి లస్సీ తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు: రాగి సంకటి 1 కప్పు, లో ఫ్యాట్ పెరుగు 1 కప్పు, అంటే 250 గ్రాములు, సరిపడినన్ని నీళ్లు. ఇప్పుడు ఈ రాగి లస్సీని తయారు చేసుకుందాం. ఒక జగ్గు తీసుకుని దాంట్లోకి రాగి సంకటిని వేసుకోండి. ఆ పైన పెరుగు వేసుకోండి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోండి. ఈ మిశ్రమాన్ని చిలకాలి. కవ్వం ఉపయోగించి కానీ లేదా హ్యాండ్ బ్లెండర్కి ఉండే విస్క్ అటాచ్మెంట్ని ఉపయోగించి కానీ ఈ మిశ్రమాన్ని చిలకండి. మిశ్రమం అంతాను స్మూత్గా తయారవ్వాలి. అప్పటిదాకా చిలకండి. ఈ లస్సీలో ఉండలు అవి లేకుండా స్మూత్గా ఉండాలి. అలా తయారయ్యేదాకా చిలకండి. రాగి మజ్జిగ తయారైంది. ఏదైనా పొడుగాటి సర్వింగ్ మగ్ తీసుకుని దాంట్లో తయారు చేసుకున్న రాగి లస్సీని పోసుకోండి. ఈ రాగి లస్సీని అదే పలాన తాగేయచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లబరుచుకుని తాగండి. కాస్త స్పైసీగా తయారు చేసుకోవాలని అనుకుంటే చిలికేటప్పుడు ఈ మిశ్రమంలో కాస్త అల్లం పచ్చిమిరపకాయ ముద్ద వేసి చిలకండి. లేదా మిరియాల పొడి, ఇంగువ, శొంఠి పొడి తగుమాత్రం వేసుకుని ఈ మజ్జిగని స్పైసీగా చేసుకోండి. కడుపులో ఎప్పుడైనా బరువుగా ఉందని అనిపించినా లేదా ముందు తీసుకున్న భోజనం కాస్త ఎక్కువైనా ఆ తర్వాత తీసుకోవలసిన భోజనాన్ని మానలేము, తినలేము, అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ రాగి మజ్జిగ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడైనా కాస్త తక్కువగా తినాలని అనిపించినప్పుడు ఈ రాగి మజ్జిగని తాగితే కడుపుకి ఇబ్బంది కలగకుండా భోజనం తగ్గించినట్టు అవుతుంది. వాతావరణం కనుక వేడిగా ఉంటే అన్నం తినబుద్ధవదు. అటువంటప్పుడు కూడా ఈ రాగి మజ్జిగ తాగితే ఎంతో బాగుంటుంది. ఈ మూవీని చూశారు కదా, రాగి సంకటిని తయారు చేసుకుని దానితో రాగి లస్సీని తయారు చేసుకుని మీరందరూను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షను, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.